అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 11వ అధ్యాయం ఈ అధ్యాయంలో మనం శ్రీ సాయిబాబా మరియు అక్కల్కోట మహారాజు ఇద్దరు వేరు కాదు వీరి ఇద్దరు ఒకటే అని చెప్తున్నారు దానికి జరిగిన విశేషాలు సంఘటనలు అన్నీ కూడా చెప్తున్నారు మనకి శ్రీ స్వామి సమర్థులు ఇక పరమపదిస్తారని తెలిసిన కేశవ నాయక్ అను భక్తుడు కంటతడి పెట్టి స్వామి మీరు వెళ్ళిపోయాక ఇక మాకు దిక్కెవరు అన్నాడు స్వామి అతడికి పాదుకలనిచ్చి నా అవతారం శిరిడీలో ఉన్నది అక్కడికి వెళుతూ ఉండు నేను లేని కొరత నీకు ఉండదు అన్నారు వారి నిర్యాణానంతరం కేశవ నాయక్ తన కొడుకును తీసుకుని శిరిడి బయలుదేరాడు దారిలో ఇద్దరు కర్మిష్ఠులైన బ్రాహ్మణులు వీరిని కలిసి సాయి ముస్లిమని పిచ్చి పక్కీరని తమ వంటి వివేకులు ఆయనను దర్శించడం తగదని చులకనగా మాట్లాడారు కానీ వారందరూ శిరిడి చేరేసరికి సాయి వారిని చూస్తూనే నాయక్తో నీవు నీ కుమారుడు నా చింతకు రావచ్చు కానీ మిగిలిన ఇద్దరు కర్మిష్ఠులు అన్నారు ఆయనకు వారి భావం ఎలా తెలిసాయో అని వారు ఆశ్చర్యపోతూ ఉండగానే నాయక్ చేత కొన్ని వేపాకులు తెప్పించి సాయి నలుగురికి వాటిని పంచి వాటి రుచి ఎలా ఉన్నదో చెప్పమన్నారు ఒకే చెట్టు ఆకులు నాయక్కు తీయగాను తక్కిన వారికి అమిత చేదుగాను ఉన్నాయి తన భక్తులకు దుఃఖభూయిష్టమైన ఈ సంసారం తీయగాను సద్గురువులను సేవించలేని కర్మిష్ఠులకు చేదుగాను ఉంటుందని వారి భావం కాబోలు దత్తస్వామి అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మన దేశమంతటా ఎన్నో చాతుర్మాస్య వ్రతాలు చేశారు వారు 1904లో బ్రహ్మదత్తంలో తమ 14వ చాతుర్మాస్యం పూర్తి చేసుకొని మీరజ్ నుండి పండరీపురం వెళుతూ దారిలో ఒక రాత్రి కమలాపురంలో విడిది చేశారు నాటి రాత్రి ఆజానుబాహువైన ఒక దివ్య పురుషుడు ఆయనకు స్వప్న దర్శనం ఇచ్చి నీవు దేశమంతా తిరుగుతున్నావు స్తోత్రాలు వ్రాస్తున్నావు నన్ను గుర్తించలేకున్నావేమి అన్నారు వెంటనే శ్రీ వాసుదేవానందులకు మెలకువ వచ్చింది తనకు దర్శనమిచ్చిన ఆజానుబాహుడు ఎవరో తెలియక వారెవరో తెలుపమని దత్తస్వామిని ప్రార్థించి మరలా పడుకున్నాడు ఈసారి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి ఇందాక నీకు దర్శనమిచ్చినది అక్కల్కోట నివాసి అయిన స్వామి సమర్థులు నీవు వారిని దర్శించాలి వారి గురించి శ్లోకాలు కూడా వ్రాయాలి అన్నారు నా వాక్కును మీ స్తోత్రానికే అంకితం చేశాని మీరు ఆజ్ఞాపిస్తే తప్ప వారిని కూర్చి ఎలా వ్రాయగలను అన్నారు శ్రీ వాసుదేవానందులు ఇలా అన్నారన్నమాట దత్తస్వామి చిరునవ్వుతో అంతర్ధానమయ్యారు పండరీపురం దర్శించకని అక్కలకొట వెళ్ళదలిచి వాసుదేవానందులు బయలుదేరారు కానీ దారిలో వారిని అతిస్రావం బాధించింది అయినా వారు అక్కలకొట్టలో స్వామి సమర్థుల సమాధిని దర్శించి తర్వాతనే గానుగపురం చేరారు హరిశ్చంద్ర పితలే కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నప్పుడు చికిత్సలు ఉపకరించక సాయిని దర్శించాక తగ్గింది కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇల్లు చేరడానికి వారు అనుమతి కోరినప్పుడు సాయి పితలే నేను మీకు ఇదివరకు పూజించుకోమని 2 రూపాయల కాసులు ఇచ్చాను ఈ 3 రూపాయలు కూడా పూజించుకో అంటూ 3 కాసులు ఇచ్చారు పితలేకి ఆ మాటలేమీ అర్థం కాలేదు ఇల్లు చేరిన తన తల్లికి సాయి మాటలను తెలిపాడు ఆమె కొంత యోచించి ఇలా చెప్పింది నీ పసితనంలో మీ తండ్రి గారు మనందరితో కలిసి శ్రీ స్వామి సమర్థులను దర్శించారు అప్పుడు ఆ మహనీయుడు మనకు 2 రూపాయలను పూజించుకోమని ఇచ్చారు మీ తండ్రి గారు పరమపదించాక అవి కనిపించలేదు ఆ స్వామియే సాయి రూపం మరలా అవతరించి నీకు 3 రూపాయలు ఇచ్చారు జాగ్రత్తగా వాటిని పూజించుకో అని బాయి కృష్ణజీ 1878 తర్వాత కూడా శ్రీ స్వామి సమాధిపై ప్రతిష్ఠించబడిన సమర్థ పాదుకలను తరచుగా దర్శిస్తూ ఉండేవారు అలా బయలుదేరనున్న ముందటి రాత్రి అతడికి స్వప్న దర్శనమిచ్చి నేనిప్పుడు శిరిడీలో ఉన్నాను నీవక్కడే నన్ను సేవించుకో అన్నారు అతడు శిరిడీ చేరి శ్రీ సాయిబాబాను 6 మాసాలు సేవించాడు తర్వాత అలవాటు ప్రకారం అక్కల్కోటలోని పాదుకలను దర్శించడానికి శ్రీ సాయి అనుమతి కోరగా ఆ సద్గురు సామ్రాట్ ఇలా అన్నారు ఇప్పుడు అక్కడ ఎవరున్నారు ఆయన ఇప్పుడు ఇక్కడే నా రూపంలో ఉన్నారు అక్కడికి ఎందుకు పోవడం అన్నారు తనకొచ్చిన స్వప్న సందేశం ధృవపడినందుకు అతడు ఆనందించాడు
మొదట సమర్థులను సేవిస్తున్న బాపు సాహెబ్ జోగు సిరిడిలో సాయిని కూడా దర్శిస్తూ ఉండేవాడు. సాటి భక్తుల అనుభవాలను విన్న జోగ్ తనకు శ్రీ స్వామి సమర్థులుగా దర్శనమిస్తేనే కానీ ఆనాడు హారతి ఇవ్వనని సాయితో పంతం పట్టుకున్నాడు. నాటి హారతి సమయంలో సాయి స్థానంలో అతనికి సమర్థుల దర్శనమైంది. తానే నివాసి కార్కర్ జబ్బుగా ఉన్నప్పుడు స్నేహితుడొకడు శ్రీ సాయి పటాన్ని వారి విభూతిని ఇచ్చాడు. త్వరలో కార్కర్ స్వస్థుడయ్యాడు. కానీ సాయి వంటి ముస్లిం సాధువు యొక్క పటాన్ని హిందూ మహనీయుడైన అక్కలకోట స్వామి పక్కనే పూజలో పెట్టుకోవడం ఎలాగా అని సంకోచించాడు. ఒక రాత్రి స్వప్నంలో శ్రీ సాయి అతడు ఇంటికొస్తే అతడు సగౌరవంగా వారిని ఆహ్వానించాడు. పక్కనే ఉన్న మిత్రుడు సాయి సమర్థులు వేరుకారు అన్నాడు. మెలకువ వచ్చింది. మరో రోజు నిస్సంకోచంగా అతడు సాయి పటాన్ని కూడా స్వామి పటం పక్కన పూజలో పెట్టుకున్నాడు. భేదం విడిస్తే గాని సద్గురు కృప లభించదు. సాయికి స్వామికి గల తాదాత్మ్యం ఈనాటికి సత్యమే. మా సత్సంగ సభ్యుడు చిరంజీవి శరద్బాబు తల్లిగారు శ్రీమతి వెంకటరత్నమ్మ ఇలా రాస్తున్నారు. ఆచార్య భరద్వాజ్ గారు ఒకసారి మా అబ్బాయి శరద్బాబుతో నేను స్వామి చరిత్ర పారాయణ చేస్తే మనసుకు శాంతి కలుగుతుంది అని చెప్పారు. కనుక మాస్టర్ గారు రాసిన స్వామి చరిత్ర వ్రాతపత్రికను తెప్పించి చదవడం ఆరంభించాను. కొద్ది రోజుల క్రితం ఆజానుబాహువైన కౌపీనధారి ఒక ఇత్తడి పాత్ర చేతబట్టుకొని నాకు స్వప్న దర్శనమిచ్చారు. వారు స్వామి సమర్థులని నాకు గట్టిగా తోచింది. అయితే నేను ఇప్పటికీ వారి చిత్రాన్ని కూడా చూడలేదు. నీవు నాకు పావుసేరు పాలు సమర్పించాలి అన్నారు. నేనలా మొక్కుకోలేదు కనుక ఆ మాటలకి అర్థం తెలియక మాస్టర్ గారికి కబురు చేశాను. తర్వాత గురువారం స్వామికి పాలు నివేదించమని మాస్టర్ గారు కబురు చేశారు. గురువారం నేను పాలు కాస్తుండగా కొద్ది రోజులు తమ కుమార్తె ఇంట ఉండి అప్పుడే వచ్చిన మా అత్తగారు ఆ సమయంలో పాలెందుకు కాస్తున్నావని అడిగారు. స్వప్న సందేశం గురించి విని తనకు సుస్థి చేసినప్పుడు తనకు త్వరగా స్వస్థత చేకూరితే పావుసేరు పాలు నివేదిస్తానని శ్రీ సాయిబాబాకు మొక్కుకున్నానని చెప్పారు. కానీ మొక్కు చెల్లించమని కోరింది స్వామి సమర్థులు. ఈ ఇద్దరు గురుమూర్తులకు గల తాదాత్మాన్ని బలపరుస్తున్నాయా అన్నట్లు వారి చరిత్రలు ఎంతగానో పోలి ఉండటం మనం ఈ రీతిని గుర్తించవచ్చు. స్వామి, మీ చరిత్ర పారాయణం చేసే అదృష్ట భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మీకు ఎంతో 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కోటి కోటి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. పాదాభివందనం చేసుకుంటున్నాను స్వామి. దీవించండి స్వామి, దీవించండి, దర్శన భాగ్యాలు కల్పించండి. నిరంతరం మీ చింతని మీ సేవ చేసుకొని గురునామస్మరణ చేసుకుంటూ ఈ ఆత్మ గురువుకి అంకితమైపోయేలా దీవించండి స్వామి. జయ గురుదేవ దత్త. ఇప్పుడు బాబావారు మరియు స్వామివారు ఇద్దరు ఒకటే అనడానికి ఇక్కడ ఇంకా విశేషాలు చెప్తున్నారు. ఇద్దరి జననము, తల్లిదండ్రులు, కులగోత్రాలు, స్వస్థానాలు ఎవరికీ తెలియవు. ఇద్దరు సాధకావస్థ లేని పరిపూర్ణులే కానీ ప్రకటమయ్యారు. సాయి రెండవసారి వచ్చి శిరిడిలో స్థిరపడిన సంవత్సరము, స్వామి అక్కలకోట వేంచేసిన సంవత్సరము ఒక్కటే. ఇద్దరు స్థానిక ఖండోబా ఆలయాల వద్దనే ప్రకటమయ్యారు. శ్రీ సాయిని మొదట చాంద్ పాటిల్ అనే ముస్లిం సేవిస్తే సమర్థులను మరో ముస్లిం గుర్తించి ఆదరించారు. ఇద్దరు సంకల్ప మాత్రం చేతనే చిలింకు అగ్నిని సృష్టించారు. ఈ సారూప్యం వీరిద్దరి సమకాలికులైన షేగాం నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజు గారికి కూడా వర్తించడం గమనార్హం. ఇద్దరు మడి వంటి బాహ్య ఆచారాన్ని పాటించలేదు. అనేకితులై కులమత భేదాలను ధిక్కరించారు. వీరి దైవత్వాన్ని పశుపక్ష్యాదులు కూడా గుర్తించి పరివర్తన సద్గతి చెందాయి. వీరు భక్తులను అనుగ్రహించడంలో తిట్లు, దెబ్బలు వంటి సంకేతాలను, విచిత్ర మార్గాలను అవలంబించారు. స్వామి, సాయి ఇద్దరు వేప చెట్టు మూలాన్ని ఆశ్రయించారు. వారే కొమ్మల క్రింద కూర్చున్నారో, వాటి ఆకులు మాత్రం తీయనయ్యాయి. వీరిద్దరిని సన్నిహితంగా సేవించిన చోలప్ప, సుందరబాయిలు, శ్యామ, రాధాకృష్ణమాయలు ఒకరినొకరు ఎంతగానో పోలి ఉన్నారు. ఇద్దరు సకల దేవతలు తామేనని భక్తులకు నిదర్శనమిచ్చారు. వారి సర్వజ్ఞత్వము,
విశాల ప్రకృతిపైన సంపూర్ణ ఆధిపత్యము సుస్పష్టం. వారి మహాసమాధిని గురించి ఇద్దరు ముందుగానే భక్తులకు తెలుపుతూ వచ్చారు. వీరిద్దరి తాదాత్యము ఎప్పటికీ సుస్థిరమే. ఇది అండి శ్రీ స్వామి అక్కలకోటి మహారాజ్ చరిత్ర. ఇంతటితో సంపూర్ణం. ఇంతటి మహద్భాగ్యాన్ని ఇచ్చిన స్వామివారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సర్వేజనా సుఖినో భవంతు. దత్తార్పణం.